హాఫ్ ఇయర్ నుంచి ఏం చేసిండు? రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది, ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిది తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపోయినటువంటి చర్య. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్లో ఉండగా ఉదయమేమో సర్చ్ అన్నారు, సాయంత్రం ఏమో అరెస్ట్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది వాళ్ళు, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు. ముందేమో సర్చ్ అంటారు, తర్వాత అరెస్ట్ అంటారు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా, కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి సాయంత్రం 6 తర్వాత కోర్టు టైం అయిపోయినాక అరెస్ట్ అంటారు. అందులో రేపు శనివారం, ఎల్లుండి, ఆదివారం. ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ను, మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. ఈ అక్రమ కేసులు, నిర్బంధాలు మాకు కొత్త కాదు. మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో తప్పకుండా ఉద్యమిస్తాం, ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం, ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం, అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీ పిలుపునిస్తా ఉంది. మిత్రులందరూ నమస్కారం. కవిత గారి అరెస్ట్ను నేను తప్పకుండా రాజకీయ కుట్ర కోణంలోనే చూస్తూ ఉన్నాం. సంవత్సరంన్నర క్రితమే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తను విధిగా హాజరైంది, విచారణ సంస్థలకి పూర్తిగా సహకరించింది, కావలసిన మెటీరియల్ అంతా కూడా ఇచ్చింది. లేదా సిమ్ కార్డులు ఇవన్నీ ఇవన్నీ మనం మాట్లాడితే కూడా వాళ్ళు అడిగిన సిమ్ కార్డులన్నీ కూడా సబ్మిట్ చేసింది. ఆ రోజే స్పష్టంగా ఈమె నిందితురాలు కాదు అనుకున్నాం.